తీసేయాలి. ఫ్యాన్ తిరిగితే అది దీంట్లోకి వస్తుంది అన్నమాట. లేకపోయినా నాకు పర్వాలేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వీ నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యోస్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి. యదేవేహ తదముత్ర, ఇక్కడ ఏది ఉన్నదో అక్కడ అదియే ఉన్నది అని చూసాము. అక్కడ ఏది ఉన్నదో యదముత్ర తదన్వేహ, ఇది దీన్ని తెలుసుకోవటానికి మనిషి చాలా కష్టపడుతూ ఉంటాడు. చాలామంది అమెరికా వెళ్ళడానికి ఉవ్విళ్ళూరుతారు. నేను ఉవ్విళ్ళూరాను ఒకప్పుడు, నేనేమి తక్కువ వాడినేమీ కాదు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏమని, యదేవేహ తదముత్ర యదముత్ర తదన్వేహ. అమెరికాలో ఇప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే అనే పరిస్థితికి నేను చేరుకున్నా, ఎందుకని యదేవేహ తదముత్ర అందుగురించి. కానీ కొత్త వాళ్ళకి అది తెలియడానికి కొంత టైం పడుతుంది. తెలుసుకుని వివేకం ఉంటే, అదైనా వివేకం ఉంటే, స్వర్గము కూడా అట్టిదియే. అది లోకదృష్ట్యా చెప్పిన మాట. శాస్త్రదృష్టి అంటే మన అద్వైత వేదాంత శాస్త్రము యొక్క దృష్టికోణంలో ఏ ఇక్కడ ఉన్నది ఒక సంసారి అని ఒక అభిప్రాయం. ఇక్కడ సంసారి ఉన్నాడు అని ఒక పెద్ద నమ్మకంలో మనం ఉండిపోతాము. మనకు అలా చెప్పి పెడతారు, మనకి భయం నేర్పుతారు, అభయం నేర్పరు, భయం నేర్పుతారు. మా చిన్నప్పుడు కథ ఒకటి చదివాము. జిజాబాయి, శివాజీ మహారాజు యొక్క తల్లి, శివాజీ మహారాజుకి అభయం నేర్పింది. ఆవిడ భయపడవద్దు అని నేర్పింది చిన్నప్పటి నుంచి. మనకేం నేర్పారు చిన్నప్పటి నుంచి? భయపడు అని నేర్పారు. మనం నేర్చుకున్నది అది. నాకు బాగా గుర్తు, నేను మొదటిసారిగా చదువు నిమిత్తమై రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కి వెళ్ళే సందర్భంలో నాకు ఊళ్ళో పెద్దలు ఏమని చెప్పారంటే, రాజమండ్రి రైల్వే స్టేషన్లో చోరులు చాలా అధికంగా ఉంటారు, నీ సామాను నీ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పారు. అది మనస్సులో పడిపోయింది. చోరులు అంతటా ఉంటారు, రాజమండ్రి రైల్వే స్టేషన్లోనే కాదు అంతలా ఉంటారు. ఒకప్పుడు ఇంట్లోనే ఒకళ్ళ సొత్తు ఇంకొకళ్ళు అపహరించేస్తూ ఉంటారు. కాబట్టి చోరులు అంతటా ఉంటారు, కానీ కేవలం రాజమండ్రి రైల్వే స్టేషన్లోనే ఉంటారని ఒక రకమైన అవిశ్వాసము, ఒక భయాన్ని నేర్పారు. అది పోవడానికి వీడు వివేకవంతుడైతే కొన్ని సంవత్సరాలు పడుతుంది. వివేకవంతుడైతే చాలామందికి అసలు పోనే పోదు, అలాగే ఉండిపోతారు. అంచేతనే వాళ్ళు ఎలా చూస్తారంటే, రిక్షావాడు అంటే వాడు అయోగ్యుడు, అపవిత్రుడు,
ప్లాట్ఫామ్ మీద అందరూ అయోగ్యులు, అపవిత్రులు, అభాగ్యులు ఉంటారు అని ఈ రకమైన ఒక ఒక భయంకరమైన యాటిట్యూడ్ దాన్ని తలుచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. హోలియర్ దాన్ దౌ, మేము మీకంటే పవిత్రులము అనేటువంటి ఒక ఎలిటిజం అంటారు దీన్ని. ఎలిటిజం, వీఆర్ ఎలైట్. ఈరోజు అలా అందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా అలగా జనం, వీఆర్ ఎలైట్. ఇది నేర్పుతారండి మీరు, మీరు అంగీకరిస్తారా దానికి? మేము ఎలైట్, మిగతా వాళ్ళు అలగా జనం అని నేర్పుతారండి. దట్ ఈజ్ వాట్ ది టీచ్. అయితే ఆ టీచింగ్ మనకి రక్తంలోకి నర నరాలా పట్టేసింది అనుకోండి, వాడు అలాగే ఉండిపోతాడు. కానీ వివేకవంతుడైతే క్రమంగా ఈ రకమైన వాల్యూస్ నుంచి, తప్పుడు వాల్యూస్ నుంచి బయటపడతాడు. మనకి నేర్పి పెట్టారు ఏమని, ఇక్కడ ఉన్నది అయోగ్యుడు, అభాగ్యుడు, పాపి, పుణ్యాత్ముడు, కర్త, భోక్త అని ఈ విధంగా మనకి నేర్పి పెడతారు. ఇంకా ఏం నేర్పుతారు? దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు అక్కడ ఉన్నాడు. మీకు తెలుసునో తెలీదో, సమ్ ఆఫ్ ది సెమిటిక్ రిలిజియన్స్లో, అంటే అబ్రహామిక్ ఫెయిత్స్లో, లోపల దేవుడు ఉన్నాడని అనుకుంటే అది దైవాపరాధము, దాన్ని బ్లాస్ఫమీ అని అంటారు. అది దైవాపరాధము. దేవుడు అక్కడ ఉంటాడు, గాడ్ ఇన్ హెవెన్. అంచేతనే మీకు ఈ క్రిస్టియన్ మిషనరీస్ ప్రార్థనలలో ఓ దేవుడా అని ఉండదు, పరలోకమునందలి ఓ దేవుడా అని ప్రార్థన ఉంటుంది. పరలోకమునందలి అని ఆ విశేషణంతో సహానే ఉంటుంది ప్రార్థన. ఇది సెమిటిక్ రిలిజియన్స్లో అలా ఉంటుంది. మన వాళ్ళు ఏం తక్కువ తినలేదండో, వీళ్ళు సెమిటిక్ రిలిజియన్స్ని వీళ్ళు పుణికిపుచ్చుకున్నారు, అదే ధోరణిని ప్రవేశపెట్టినారు. గత 1000 సంవత్సరముల మిడీవల్ పీరియడ్లో ఈ ధోరణి ప్రవేశించినది. ఆఖరికి ఏ స్థితికి వచ్చిందంటే ఉపనిషత్తు ముందుకొచ్చి ఇలా చెప్పాల్సి వచ్చింది, యదే వేహ తద ముత్ర అని ఉపనిషత్తు చెప్పాల్సి వచ్చింది. ఆ స్థితి వరకు ఆ దేవుణ్ణి, జీవుణ్ణి విడదీసి పెట్టుకున్నారు. అలా విడదీయటము సరికాదు. ఇది ఇవాళ ఉదయం నేను ఏదో కొంత చెప్పుంటాను. ఇంకా యద ముత్ర తదన్వేహ, అక్కడ ఏది ఉన్నదో అది ఇక్కడ గలదు. భాష్యకారులు యచ్చ అముత్ర అము అముష్మిన్నాత్మని స్థితం తదేవ ఇహ నామరూప కార్యకరణ ఉపాధిం అను విభావ్యమానం నాణ్యత్. ఇప్పుడు పరమాత్మ యదముత్ర, ఆ పరమాత్మ ఏది కలదో. పరమాత్మ అంటే సర్వజగత్కారణము, సర్వజ్ఞము, సర్వశక్తిమత్, అది పరమాత్మనగా. సర్వశక్తి గలదు, సర్వము తెలుసున్నది, సర్వజగత్తునకు కారణము. సర్వం కల్విదం బ్రహ్మ, సర్వము రూపముగా ఆ పరమాత్మయే ఉన్నది. ఆ పరమాత్మయే తదేవ ఇక్కడ ఉన్నది. మరి అలాగ మాకు అనిపించటం లేదు అంటే చూడండి, ఘటాకాశము, ఘటంలో ఉన్న ఆకాశము ఏ ఆకాశం అది? మహాకాశమే ఘటమునందు ఘటాకాశముగా ఉన్నది. మహాకాశము ఘటాకాశము ఎప్పుడైనది అంటే అవలేదు. ఘటాకాశము మహాకాశము కాలేదు. అంటే మీరు మహాకాశం నుంచి ఒక ముద్దని విడదీసి, ఓ ముక్కని విడదీసి ఘటంలో పెట్టారా? అలా కాలేదు. మామూలుగా చెరువు నుంచి నీళ్లు తెచ్చుకున్నారనుకోండి, చెరువులో ఉన్న నీళ్లలో ఒక భాగాన్ని విడదీసి మీ బిందెలోనో లేకపోతే మీ ఘటంలో పెట్టుకుంటారు. ఆకాశాన్ని అలా పెట్టారా? లేదు. నీటికి ఏ సూత్రం వర్తిస్తుందో అది ఆకాశానికి వర్తించదు. కాబట్టి ఆకాశము అది అవయవములు లేనిది, నిరవయవము. దానికి ముక్కలు ఉండవు. మీరు కత్తితో ఆకాశాన్ని ముక్కల కింద కొయ్యగలరా? కొయ్యలేరు. మిగతా వాటిని అన్నిటినీ కొయ్యొచ్చు. పృథివీని కొయ్యొచ్చు, నీటిని కొయ్యవచ్చు, వాయువును కూడా కొయ్యవచ్చు. వాయువుని, కొంత వాయువుని తీసి సపరేట్గా మూట కట్టి పక్కన పెట్టచ్చు.
సరైన బ్యాగ్ ఉంటే కొంత వాయువుని సెపరేట్ చేసి మూట కట్టవచ్చు. ఆక్సిజన్ సిలిండర్లో ఏముంటుంది? ఆక్సిజన్ వాయువు ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వాయువు నుంచే వచ్చింది. ఈ వాయువు నుంచి విడదీసి సిలిండర్లో పెట్టి మూత పెట్టి పెట్టారు. అలా వాయువును కూడా చేయవచ్చు. ఎందుకంటే వీటన్నిటి యందు అవయవములు గలవు. కానీ ఆకాశమునకు అవయవములు ఉండవు, పార్ట్స్ ఉండవు. ఎప్పుడైతే పార్ట్స్ అనేవి ఉండవో అప్పుడు దాన్ని ముక్కలు చేసి విడివిడిగా పెట్టడం కుదరదు. మరి ఘటాకాశం అనేది ఏమిటి? ఘటాకాశం అంటూ వేరే ఏమీ లేదు. ఉన్నది మహాకాశమే, ఘటాకాశం అంటూ వేరే ఏమీ లేదు. కానీ మీరేం చేస్తున్నారు? ఆ మహాకాశమునే ఒకనొక పరిస్థితి యందు ఆ ఘటము యొక్క షేప్ని, ఆకారమును దానికి అంటగట్టి, దానికి అంటుకోదది అయినా అంటగట్టి మీరు ఘటాకాశమని వ్యవహరిస్తున్నారు. అది వ్యవహారము. ముందు కల్పన. కల్పన ఏమిటి? ఘటము యొక్క ఆకారమును ఆకాశమునకు అంటగట్టుట, అది కల్పన. తర్వాత వ్యవహారం ఏమిటి? ఇది ఘటాకాశము, ఘటాకాశము అని 10 సార్లు వ్యవహరించటం. నామము రూపము, నామము అంటే వ్యవహారము, కల్పన రూపము. దీనిని బట్టి ఘటాకాశం అనేది ఒకటి, మహాకాశము కంటే వేరుగా ఉన్నది అనే ఒక భ్రమ ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనస్సులో. ఈ భ్రమ ఎంత లోతుగా ఫిక్స్ అవుతుందంటే, ఒకప్పుడు ఒక ఆయన పుస్తకం రాసేస్తాడు ఈ భ్రమతోటి. ఈ భ్రమని పట్టుకుని ఒక పుస్తకం ఒకటి రాసేస్తాడు. ఆ పుస్తకం రాసిన ఆయనకి లోకంలో మహాపండితుడని పేరు కూడా ఉంటుందనుకోండి. సపోజ్ పేరే ఉంది, లోకంలో పేరు కొంత లాబీయింగ్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఒక ఆయన ఎంతలా చదువుకున్నాడు అన్నది జనులేం నిర్ణయిస్తారు? జనులు చెప్పలేరు. ఊరికే పై పైన 4 శ్లోకాలు అనేస్తే ఈయన పండితుడని అనుకుంటారు. శతశ్లోకేన పండిత అని ఒక సామెత ఒకటి ఉన్నది. 100 శ్లోకాలు చెప్తే వాడు పండితుడైపోతాడు. కాబట్టి జనులు అనుకోవడానికి ఏముంది? ఆ విధంగా మీరు పని కట్టుకుని కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఒక ప్రొఫైల్ తయారు చేసుకు పెట్టుకుంటే మీరు ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుంది, సమాజం అలా ఉంటుంది. కాబట్టి ఆ పండితుడు ఏం చేస్తాడంటే, ఒక భ్రమను, సమాజంలో జనుల హృదయంలో ఉండే ఒక భ్రమను టేకప్ చేసి అదే సత్యమా అన్నట్టుగా ఒక పుస్తకం ఒకటి రాసి జనం మీద పారేస్తాడు. అది చలామణిలోకి వచ్చేస్తుంది. సత్యము అంత తొందరగా చలామణిలోకి రాదు. ఎందుకంటే జనులు సత్యము ఎడల కొంత అవివేకులుగానే ఉండిపోతూ ఉంటారు. సరే, కాబట్టి అసలు పాయింట్ ఏమిటంటే, మహాకాశమే ఉంటుంది, ఘటాకాశం అంటూ వేరే ఏమీ సెపరేట్గా ఒక చిన్న ముక్క ఉండదు. కానీ జనులచే నామరూప ఉపాధి, ఉపాధి అంటే ఏమిటో చెప్పాను మీకు, దానికి సంబంధించని వాటిని దానికి అంటగట్టుట, అదే ఉపాధి అంటే. ఘటము యొక్క ఆకారము అది ఘటమునకు చెందినదా ఆకాశమునకు చెందినదా? ఆకాశమునకు చెందినది కాదు, ఘటమునకు చెందినది. కానీ ఆ ఘటము యొక్క ఆకారాన్ని మీరు ఆకాశానికి అంటగడతారు. అంటగడితే ఏమైంది? ఇప్పుడు ఆకాశం ఏమైంది? ఘటాకాశమైంది. వాస్తవంగా ఘటాకాశం ఉన్నదా ఆకాశం ఉన్నదా? ఆకాశం ఉన్నది. కానీ ఒక ఆకారాన్ని దానికి అంటగట్టేపటికీ అది ఘటాకాశమైనది. దాంతో అది చిన్నది అన్నట్లుగా, తక్కువదన్నట్లుగా, మహాకాశం కంటే వేరుగా ఉన్నట్లుగా భాసిస్తుంది. ఇది దృష్టాంతం. అర్థమైందండి? మీరు ఏదైనా పురాణ కాలక్షేపానికి వచ్చామనుకుంటున్నారా? లేదు. మీ ప్రారంభం నా ప్రారంభం ఇలా ఉంది. ఈ శ్లోకం తర్వాత శ్లోకం అయ్యే వరకు మీరు ఓపిక పట్టాలి, లేకపోతే ఈ గ్రంథం ముందుకు సాగదు. ఇది చాలా గడేరా గ్రంథము అంటారు, అంటే కఠినమైన గ్రంథము. అక్కడుండే విషయము, ఆ విషయ వస్తువు చాలా గంభీరమైనది. తర్వాత జనులు ఇప్పుడు ఇదంతా మనకు అక్కర్లేదులే అనే ఒక భ్రమలో ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనకేం కావాలి? ఏదో దేవుడు దెయ్యం పూజా పునస్కారం సరిపడుతుందని అనుకుంటూ ఉంటారు. అలాగేమీ సరిపడదు. మీరు ఎప్పటికైనా ఈ విచారము చేయక తప్పదు. యు కెనాట్ ఎస్కేప్. బెటర్ యు డూ ఇట్ నౌ. కొంచెం వయస్సు ఉండి బుద్ధి పనిచేస్తున్నప్పుడు బెటర్ యు డూ ఇట్ నౌ.
కాబట్టి ఓపిక పట్టండి, మిమ్మల్ని నేను కోరేదల్లా ఓపిక పట్టమనియే. కాబట్టి ఘటాకాశం అంటూ వేరే ఏమీ ఉండదు, కానీ లోకంలో వ్యవహారంలో ఘటాకాశం అనే మాట ప్రచారంలోకి వచ్చేస్తుంది. దాన్ని పండితులు కూడా పుస్తకాల్లో కూడా దాన్ని ప్రవేశపెట్టేస్తారు, దాంతో అది బిగుసుకుపోయి ఉంటుంది ఆ కాన్సెప్ట్. కానీ అది తప్పు. ఘటాకాశం అంటూ ఏమీ లేదండి, ఘటం లోపల ఏమున్నది, మహాకాశమే ఉన్నది. కానీ జనం ఏమనుకుంటారు, ఘటం లోపల మహాకాశము కంటే వేరైన ఘటాకాశం ఉన్నది అనుకుంటారు, ఆ నామరూప ఉపాధిని బట్టి. ఇక్కడ పరిస్థితి అదే, అది దృష్టాంతం. ఇక దార్ష్టాంతికంలోకి వస్తే ఇక్కడ ఏమున్నది, జీవుడు ఉన్నాడు. జీవుడు అంటే ఏమిటి చెప్పండి, చేతనుడా జడుడా? చేతనుడు. చేతనుడు అంటే తెలుసుకుంటూ ఉంటాడు, మీకు తెలుసుకుంటూ ఉన్నారు కదా చేతనుడు. మీరు ఈశ్వరుడు అన్నారు, ఈశ్వరుడు చేతనుడా జడుడా? చేతనుడు. చేతనుడనే అనాల్సి ఉంటుంది, ఈశ్వరుడు జడుడు అనడానికి వీల్లేదు. ఈశ్వరుడు చేతనుడు. మరి ఆ ఈశ్వరుడు చేతనుడే, ఇది చేతనుడే. ఇది ఎలా ఉందంటే, పవర్ హౌస్లో ఎలక్ట్రిసిటీ ఉందా? ఉంది. ఈ బల్బులో ఎలక్ట్రిసిటీ ఉందా? ఉంది. మరి దానికి దీనికి తేడా ఏమిటి? ఉంది తేడా. ఏమిటో చెప్పండి. పవర్ హౌస్లో 10,000 వోల్ట్స్ ఉంటుంది అనుకోండి, నాకు మళ్ళీ ఇంకో నెంబర్ చెప్పొద్దు దయచేసి, ఊరికెళ్ళాలనుకోండి. ఇక్కడ 100 వోల్ట్స్ 200 వోల్ట్స్ ఉంటుంది. అది గొప్పది, ఇది తక్కువది అని మీరు అంటారు. అంటే నేనంటాను, ఒక దృష్టిలో నువ్వు చెప్పింది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమిటా దృష్టి? 10,000 వోల్ట్ ఉపాధి అక్కడ పెడతావు, 200 వోల్ట్స్ ఉపాధి ఇక్కడ పెట్టావు. నువ్వు ఉపాధి తీసేయి, ఉపాధి తీసేయి. తీసేస్తే వోల్ట్ అనే ఉపాధిని పక్కన పెడితే అక్కడ ఏమున్నది? ఒక శక్తి ఎలక్ట్రిసిటీ గలదు. ఇక్కడ ఏమున్నది? ఎలక్ట్రిసిటీ అనే శక్తి గలదు. ఇప్పుడు 2 ఎలక్ట్రిసిటీలు ఉన్నాయా, ఒకటి ఉందా? అరే తోడ దిమాగ్ హోనా పడతా హే, కొంచెం బుర్ర ఉండాలి. బుర్ర లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పోతూ ఉంటే ఎక్కడికి తేలేనది? 2 ఎలక్ట్రిసిటీలు ఉంటాయా, 1 ఎలక్ట్రిసిటీ ఉంటుందా? 1 ఎలక్ట్రిసిటీ. మరి అద్వైతం అంటే అంత ఒళ్ళు అంటెందుకు? సత్యము అద్వైతమేగా. 2 ఆకాశాలు ఉంటాయా, 1 ఆకాశం ఉంటుందా? 1 ఆకాశం ఉంటుంది. 2 చైతన్యములు ఉంటాయా, 2 దీపాలు 2 ప్రకాశములు ఉంటాయా, 1 ప్రకాశం ఉంటుందా? 1 ప్రకాశం ఉంటుంది. 2 ఆత్మలు ఉంటాయా, 1 ఆత్మ ఉంటుందా? 1 ఆత్మ ఉంటుంది. మరి అక్కడ ఉన్న ఆత్మయే ఇక్కడ ఉన్నది. సరిపడిందండి. సో అక్కడ ఉన్న ఆత్మయే ఇక్కడ ఉన్నది, కానీ జనుల చేత ఇతరమా అన్నట్లుగా ఊహించబడుచున్నది. ఈ జనులు ఇలా ఎందుకు ఊహించుకుంటున్నారు? నామరూప కార్యకరణోపాధిం అను అను అంటే అనుసరిస్తూ ఉంటారు. జనులు గొర్రెలు ఏమనుకోకండి, మీ గురించి అంటలేదు, జనుల గురించి అంటున్నాను. జనుల గురించి అంటే కూడా మీకే కోపం అయితే చాలా కష్టం ఉండవు పాఠం చెప్పడం. జనులు గొర్రెలు. గొర్రెలు ఏం చేస్తాయి? ఒకదాని వెంబడి అలా ఒకటి పోతూ ఉంటాయి. ముందు ఎవడో ఉంటాడు, వాడు ఎలా నడిపిస్తే అలా పోతాయి. ఇక్కడ గొర్రెల్ని కాపరు ఒకడు ఉంటాడు, గొర్రెల కాపరి. పాశ్చాత్య దేశాల్లో గొర్రెల కాపరు ఉండడు, కుక్కను పెడతాడు, అది కాపరి. 10,000 గొర్రెలు 10 కుక్కలు 1 యజమానుడు, వాడు గుర్రం మీద ఉంటాడు, గుర్రం మీద జీప్ మీద ఉంటాడు. 10 కుక్కలు ఒక్కొక్క గ్రూప్కి కుక్క దొప్పున, ఆ కుక్క ఒక్క కుక్క 1,000 గొర్రెల్ని కాపలా కాసేస్తూ ఉంటుంది. అది ఇటు బెసగనివ్వదు, అలా గ్రూప్గా ఉండాల్సిందే. సో ఆ రకంగా ఎవరిలో ఏదో దారి చూపిస్తే అటు పోతూ ఉండడమే, ఆలోచించరు. జనులు ఆలోచించకపోవడం అనే దోషం ఒకటి ఉంటుంది. ఆ దోషం ఏమిటంటే నామరూపములు సత్యము అనుకుంటారు. నామరూపములు సత్యము. మీరు ఏమి చెప్పినా గిరగిరగిర తిరిగి నామరూపాల దగ్గరికి వస్తాడు. అరేప్ప
నామరూపాలు సత్యం కాదురా నాన్న అని చెప్పి గడ్డం పట్టుకుని బతిమిలాడితే తిరగబడతాడు, అపోజ్ చేస్తాడు. అదిగో నామరూపాలు కాదంటున్నాడు అని అపోజ్ చేస్తాడు. హౌ కెన్ యూ హెల్ప్ సచ్ ఎ పర్సన్? నామరూపాలు పట్టుకుంటారు, నామరూపములు సత్యము కాదు. మీరు ఎన్ని చెప్పినా మళ్ళీ అక్కడికే, నెక్లెస్ నామరూపములు, బంగారము సత్యము, కుండాబాన మూకుడు పెడత నామరూపములు, మట్టియే సత్యము. దేవుడు జీవుడు ఇవన్నీ నామరూపములు, చైతన్యమే సత్యము. విష్ణువు ఇంకా నామరూపముల యొక్క ప్రవాహము, ఎంతటి ప్రవాహం అంటే నామరూపములు మిథ్య అని తెలుసున్నవాడికి విసుగేస్తుంది. నామరూపములే సత్యం అనుకున్నవాడికి వాడికి పండగ, వాడికి పండగ. విష్ణు అంటాడు, ఆయనకు భార్య అంటాడు, ఆయన పెళ్ళి ఆవిడ ఆయన పెళ్ళాడాడు అంటాడు, వాళ్ళకు పిల్లాడు అంటాడు, ఆయన గుమ్మం దగ్గర ఆయన లోపలికి ఎదులో ఉంటే గుమ్మం దగ్గర కాపలా కాసేవాళ్ళు అంటాడు. జయుడు విజయుడు, ఆయన ఇటు అటు వెళ్ళడానికి ఒక పక్షి, తర్వాత ఆయన ఇంకో రకంగా వెళ్తాడు. ఆయన కింద అధికారులు ఉంటారు, ఆయన కింద ఎవరో ఉంటారు, బెత్తాలు పట్టుకుని ఉంటారు. ఇదంతా ఫ్యూడలిస్టిక్గా ఉంది తప్ప అదేమీ అయ్యో అదేమీ సంబద్ధంగా ఉపనిషత్తులకు దానికి ఏమీ సంబంధం లేదు. తర్వాత దేవతలు అంటాడు, దేవత సినిమా స్క్రిప్ట్ అండి, సినిమా స్క్రిప్టు. కమలాకర కామేశ్వరరావు గారిని మతం ఒకటి పెట్టవయ్యా అంటే మనం అనుసరిస్తున్న మతం కమలాకర కామేశ్వరరావు గారు పట్టిన మతం. ఆయన పాపం నేను ఆయన్ని ఎరగను సుమండి పర్సనల్గాను, ఆయన సినిమా అంటే ఆయనే కమలాకర కామేశ్వరరావు గారు, ఆయన సినిమా తీస్తారు. ఇంద్రుడు ముక్కామల, ఎందుకని ముక్కామల అక్కడక్కడ కొంచెం విలన్ లక్షణాలు ఉంటాయి, మరీ పూర్తిగా విలన్ కాదు. అందుకోసం ఇంద్రుడు సంవాట్ గుడ్ సంవాట్ విలన్, కాబట్టి ముక్కామల. అగ్ని మిక్కిలనేని, ఇలాగ మా చిన్నప్పుడు కమలాకర కామేశ్వరరావు గారి మతం. ఈ పేర్లు వీళ్ళు వేరు, ఇది వేరు, ఆయన వేరు, ఈయన వేరు, ఆయన పెళ్ళం వేరు, ఈయన పెళ్ళం వేరు అని ఈ రకం అంత. దాంట్లో మళ్ళీ పేట్రియార్కల్ పేట్రియార్కల్ ఎఫెక్ట్స్, ఫ్యూడలిస్టిక్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. మిసోజినీ కూడా ఉంటుంది, ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేసేయటం, అంత సంస్కృతంలో రాసి పెట్టుకోవడం. ఈ సంస్కృతం జనసామాన్యానికి రాదుగా, జనసామాన్యానికి తెలియదు. మీరు శ్లోకం ఏది చదివినా జనం తలకాయ ఊపేస్తారు. నేను ఒకసారి ఏదో ప్రసంగం ఉంటే వెళ్ళాను, పోనీ విన్నాం ఏం చెప్తాను. ఆయన మొదటి శ్లోకం చదివి దండం పెట్టాడు, ప్రార్థనా శ్లోకం. నేను వెనక్కి వచ్చేసాను, నా వల్ల కాదని చెప్పేసి. ఎందుకంటే ఆ ప్రార్థనా శ్లోకము ఏమీ బాగుండలేదు, కొంచెం రెడ్ ఇన్ ది ఫేస్ అన్నట్టుగా ఉంది, ఏం బాగుండలేదు. మనం పైకన్నాం అనుకోండి, ఇప్పటికే కొంత సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాం, ఇంకా పైకి చెప్తే మరింత అధ్వానంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ పేర్లు, ఇవన్నీ పేర్లు అండి, ఇవన్నీ పేర్లు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ పేర్లు, 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 పేర్లు. ఈ దేవతలు, ఈ విష్ణువు యొక్క అనుచరులు, విష్ణువు యొక్క కన్సార్ట్స్, అనుచరులు, దేవతలు, మీరు, నేను, పశువులు, పక్షులు, చెట్టు, చేమలు, అన్నిటి యందు ఒకే చైతన్యము గలదు. చైతన్యము ఒక్కటియే. మరి ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ అంటే ఏమిటండి? విష్ణువు, ఆయన దేవేరులు, ఆయన అనుచరులు, ఆయన ద్వారపాలకులు, ఆయన భక్తులు, ఆయన పార్షదులు, ఇది విష్ణువుది. అలాగే శివుడిది ఇంకో గోళ. ఆ తర్వాత దేవతలు, అగ్ని, వరుణ, దెన్ మనుష్యులు, పశువులు, పక్షులు, రాక్షసులు, ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ నామరూపములు. అయితే ఇప్పుడు మనకి రెండు ఉన్నాయన్నమాట, ఒకటి చైతన్యము ఒక్కటి, రెండు నామరూపములు అనేకము.
రెండు ఉన్నాయన్నమాట, కాదు రెండు లేవు ఒక్కటే ఉంది. ఏమిటది? చైతన్యము ఒక్కటి, అదియే సత్యము. ఈ నామరూపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పితములే. నామరూపములు ఎక్కడి నుంచి వస్తాయండి? మనిషి మస్తిష్కం నుంచి రావు. మీరు మీ ఇంట్లో శిశు జన్మిస్తే రామన్న సుబ్బన్న పేరు పెట్టుకుంటారు. బ్రిటన్లో జన్మిస్తే వాడు జాన్సన్నో పీటరో ఏదో వాడు పేరు పెట్టుకుంటాడు. అన్నీ పేర్లేగా, మనిషి మస్తిష్కంలో ఉంచి వచ్చిన పేర్లేగా. మన దగ్గర ఒక నమ్మకం ఉంది, పిల్లవాడు పోతాడేమే, పిల్లవాడు పోతాడేమో అని భయం వేస్తే, అంటే అప్పట్లో చిన్నపిల్లల యొక్క మరణాలు ఎక్కువగా ఉండేవి, ఇన్ఫెంటైల్ డెత్ రేట్ చాలా ఎక్కువ ఉండేది ఒకప్పుడు. సరైనటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ లేకపోవడం చేత, ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేసేటువంటి పరిస్థితి సరిగ్గా లేకపోవడం చేత పల్లెటూళ్ళలో ఆ గృహాలలోనే ప్రసవము ఇత్యాదులు నడవడం చేత ఆ పిల్ల చిన్నపిల్లలుగా పోతూ ఉండేవారు. చాలామంది శిశువుల యొక్క మరణములు అధికంగా ఉండేవి. అంచేత అలా పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు పోయాక ఇంకో పిల్లాడు పుడతాడు, పిల్లడో పిల్లో. ఆ పిల్ల పోకుండా ఉండాలంటే ఇంకా దేవుడే శరణము అన్నట్టుగా మంచి పేరు పెడితే పోయారు అని చెడ్డ పేరు పెడతారు, పిచ్చయ్య అని పేరు పెడతారు. వాడు ఆయన బతికి పట్టకట్టి ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి హెడ్ అయ్యాడు, మిస్టర్ పుల్లన్న అని పేరు పెడతాడు. మా మిత్రుడు మిస్టర్ పుల్లారావు ఇస్ ది డాక్టర్ పుల్లారావు ఇస్ ది చీఫ్ ఆఫ్ ఏ రీసెర్చ్ ల్యాబొరేటరీ. వెర్రన్న అని పేరు పెడతారు, ఇలాంటి పేర్లు పెడతారు. నామరూపాలేగా, ఏదైనా నామరూపమేగా, పుట్టేది దేహమే కానీ ఆత్మ చైతన్యం కాదుగా, గిట్టేది దేహమే కానీ చైతన్యం కాదుగా, పాడైపోయేది బల్బే తప్ప ఎలక్ట్రిసిటీ కాదుగా. కాబట్టి మీ ఫోకస్ ఎక్కడ ఉన్నది, మీ ఫోకస్ ఎక్కడ ఉన్నది, ఇది మీరు చూసుకోవాలి, మీరు ఆలోచించి చూసుకోవాలి. నేను చెప్తూ ఉంటాను, నా స్వభావం అది. నేను ఈ శాస్త్రాన్ని గత కొన్ని దశాబ్దాలుగా దాంట్లోనే జీవిస్తూ ఉండడం చేత నేను ఒక ఎంఫసిస్తో చెప్పడం నా అలవాటు. నేనేమని చెప్తానంటే నామరూపములు కల్పితములు అని చెప్తూ ఉంటాను. ఆ పాఠమేది, వేదాంత పాఠమేది, మీరు ఏరి కోరి పేరు పెట్టుకుంటారు. మీరు నేను వచ్చి నామరూపాలు కల్పితములు అని చెప్తూ ఉంటాను. అంచేతనే నన్ను మీ పేరు ఏమిటని అడిగితే టీవీ అని చెప్తాను. నేను సరిపడుతుంది ఏదో పేరు, నెంబర్ చెప్తే నెంబర్ చెప్పచ్చు కూడా, ఏదో నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఏదో 37 అండి నా పేరు, 37 ఏ 37 అని పిలిస్తే సరిపడుతుంది. కాలేజీలో అలాగే పిలిచేవారు, ఏ 37 అని పిలిచేవారు, సరిపడుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్. పేరులో ఏమున్నది, పేరులో ఏమున్నది? ఓ మాట విన్నారో లేదో మీరు, వాట్ ఈజ్ ఇన్ ఏ నేమ్? ద రోజ్ స్మెల్స్ స్వీట్ బై విచ్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్. నాకు సడన్గా గుర్తుకొచ్చింది, విన్నారా? ఇంగ్లీష్లో ఉంది, కొంచెం ఓపిక పట్టండి. ఈ మాట ఎక్కడదనుకుంటున్నారు? షేక్స్పియర్ రోమియో అండ్ జూలియట్. జూలియట్ అంటుంది ఏమని, వాట్ ఈజ్ ఇన్ ఏ నేమ్? ద రోజ్ బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్ స్మెల్స్ స్వీట్. తెలుగులో పేర్లో ఏముంది? గులాబీ మీరు ఏ పేరుతో పిలిచినా మధురంగా పరిమళాన్ని ఇస్తుంది అని ఉంది. పేరులో ఏముంది? జూలియట్ అంటుంది. అంటే రోమియో పేరు మారిస్తే మంచిదనే మాట వచ్చినప్పుడు, అంటే రోమియోకి దేశ బహిష్కారం విధిస్తారు, పేరు మార్చి ఉండొచ్చు కదా, అదే దేశంలో పేరు మార్చుకుని రూపం మార్చుకుని ఉండొచ్చు కదా అంటే, ఎస్ ఎస్ ఇట్ కెన్ బి డన్, ఐ డోంట్ మైండ్. ఎందుకంటే పేరులో ఏముంది? ఐ లవ్ రోమియో బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ హిమ్ అని ఆయన ఆమె అభిప్రాయం. సో ఈ విధంగా మహాపురుషులు పేరుకి ప్రాధాన్యమును ఇవ్వరు. తర్వాత మీరు తెలుసుకోదగ్గది, మీరు పెద్దలు ఆలోచించి తెలుసుకో, ఇవన్నీ ఆలోచించాలి. నేను చెప్పేవన్నీ కూడా
నేను చెప్పాను కాబట్టి మీరు తల ఊచటం సరికాదు. నేనేవండి, ఐఎమ్ ఏ నేమ్లెస్ గాయ్, నేను అనామకుడను, ఏదో అలా గాలివాటంగా వచ్చాను, మీరు ప్రేమని అన్నారు కాబట్టి వచ్చాను, నేను మళ్ళీ 4 రోజుల తర్వాత నా దారిని నేపోతాను. నేను అన్నాను కాబట్టి మీరు తల ఊచటం కాదు, మీరు ఆలోచించాలి. సో ఏమంటే, ఇప్పుడు ఒక ఆయనకి సుబ్బన్న అని పేరు పెట్టారు, అది ఫిక్స్డ్ నేమ్. అది ఆయన ఒక ఆయనకి కస్తూరి అని పేరు పెట్టారు, అంటే ఆయన కస్తూరి సుగంధాలు వేస్తూ ఉంటాడని అర్థమా? కాదు. ఒక ఆయనకి పరిమళ స్వామి అని పేరు పెట్టారు, ఆయన వస్తే పరిమళం వస్తుందనా? కాదు, ఊరికే ఏదో పెట్టారు పేరు. వాట్ ఈజ్ ఇన్ ఏ నేమ్? ఏదో పేరు పెట్టారు. ఆ పేరు ఫిక్స్డ్ నేమ్. అది ఆ మనిషి యొక్క స్వరూపాన్ని చెప్పే పేరు కాదు, మనిషి స్వరూప స్వభావాలను బట్టి వచ్చిన పేరు కాదు, ఫిక్స్డ్ పేరు అది. మనం జనం ఏమనుకుంటారంటే విష్ణు అంటే అలాంటి పేరు అనుకుంటారు. విష్ణువు అన్నది ఒక ఫిక్స్డ్ నేమ్ అనుకుంటారు. ఫిక్స్డ్ నేమ్ అయితే ఆ పేరుకి పలికేవాడు ఒక ఫిక్స్డ్ జెంటిల్మన్ అవుతాడు. అది కరెక్ట్ కాదు. విష్ణువు ఫిక్స్డ్ పేరు కాదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు సుబ్బన్న, ఆయన తహసీల్దారు. ఏమండి, సుబ్బన్న తహసీల్దార్ అని ఉంది. దాంట్లో ఫిక్స్డ్ పేరేమిటి, సందర్భాన్ని బట్టి వచ్చిన పేరేమిటి తెలుస్తూనే ఉంది కదండి. తహసీల్దార్ అనే పేరు సుబ్బన్న అలాంటి పేరు అది కాదు. అవునకండి, కాదు. తహసీల్దార్ అన్నది సుబ్బన్న అలాంటి పేరు కాదు. మరి ఏమిటి ఆ పేరేమిటి అంటే, ఆయన చేసే పనిని బట్టి వచ్చిన పేరు. అవునండి, విష్ణువు అన్నది సుబ్బన్న అలాంటి పేరా లేకపోతే తహసీల్దార్ అలాంటి పేరా? చూసుకోవాలి. ఊరికే విష్ణువు విష్ణువు అని అల్లరి చేయటం కాదు, హడావిడి చేయటం కాదు, అట్టహాసం చేయడం కాదు. తోడ దేఖనా పడతా హే, కొద్దిగా చూడడం ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. విష్ణువు అని ఓ పెద్ద ఆయనకి ఎవరో ఫిక్స్డ్గా పెట్టిన పేరు అలా కాదండి, అలా కాదు. మరి ఏమిటి ఆ పేరు? ఆయన సందర్భాన్ని బట్టి వచ్చిన పేరు అది. అదేమిటంటే వేవేష్టి ఇది విష్ణు, సర్వమును వ్యాపించి ఉన్నాడు కనుక విష్ణు. విష్ణువు అన్నది పేరు లేని పరమాత్మకు ఆ సందర్భాన్ని బట్టి మనం పెట్టుకున్న పేరు, మహర్షులు పెట్టుకున్న పేరు. ఆయన పరమాత్మ సర్వవ్యాపకుడు, ఆయన నా పేరు లేనివాడు, అయినా కూడా సర్వవ్యాపకుడు అని పెట్టండి. సర్వవ్యాపకుడు అనే పదాన్ని కొంచెం కుదిస్తే విష్ణు. శివ ఇది రామన్న పేరు లేకపోతే ఇంకో పేరు కాదు, ఇంకొక ఆయన పేరు, ఇంకో ఫిక్స్డ్ పేరు కాదు. అది మంగళస్వరూపుడు అనే అర్థాన్ని కుదిస్తే శివ అయింది. మనం ఏం చేసాము మన సమాజంలో, మనమేం చేసాము మన పురాణాలు, మన పండితులు, మన ధర్మాచార్యులు, మతాచార్యులు అందరూ ఆలోచించాలి, కొంచెం ఆలోచించాలి. వాళ్ళు ఏం చేశారు, ఈ విష్ణు అనే ఆయన్ని ఇక్కడ, శివుడు అనే ఆయన్ని అక్కడ పెట్టి వాటిని ఫిక్స్డ్ నేమ్స్ కింద తయారు చేసి వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పిల్లలు, ఈ గోలంతా పెట్టి ఇక్కడ మనం సంసారంలోనో అక్కడ వాళ్ళు సంసారంలో అన్న ఒక పరిస్థితి తీసుకొచ్చి కమలాకర కామేశ్వరరావు గారి సినిమా స్క్రిప్ట్ కింద తయారు చేసి పెట్టుకున్నారు. నేను తెగించి చెప్తున్నాను, ఎవడూ చెప్పడు. దిస్ ఇస్ ఎ లోన్ వాయిస్. ఎవడూ చెప్పడు. నేను ఆలోచించాను, నేను ఎందుకు చెప్తున్నానా అని ఆలోచించాను. ఆలోచిస్తే నాకేమర్థమైందంటే, నేను చెప్పటం లేదు, అది చెప్పడం అయిన తర్వాత ఇలా ఎందుకు చెప్పానా అని అనుకోవటమే నా వంతు. చెప్పడం అయిపోయిన తర్వాత నేను దాన్ని ప్లాన్ చేసి చెప్పింది కాదు, స్పాంటేనియస్గా వచ్చినదే. కాబట్టి ఇవన్నీ పేర్లు, ఈ పేర్లలో వాస్తవికత లేదు, ఫిక్స్డ్ నేమ్స్ ఏమీ కావు అవి, ఈ నామరూపములు. కాబట్టి ఒకే చైతన్యము సకల జగద్వ్యాపకముగా ఉన్నప్పుడు దానికి విష్ణువు అని పేరు,
మంగళప్రదము అన్నప్పుడు దానికే శివుడు అని పేరు. అది మహాశక్తి, ఆ చైతన్యమే మహాశక్తి అన్నప్పుడు దానికే స్కందుడు అని పేరు. ఆ చైతన్యమే ధర్మనిష్ట కలిగిన ఒక అవతార పురుషుడుగా వచ్చింది అన్నప్పుడు దానికి రాముడు అని పేరు. ఆ చైతన్యమే ఒక జ్ఞానస్వరూపంగా ఆనందస్వరూపంగా అవతరించింది అన్నప్పుడు దానికి కృష్ణుడు అని పేరు. ఆ చైతన్యమే మీకు ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పిన సందర్భంలో దానికి గురువు అని పేరు. ఆ చైతన్యమే నాలుగు మంచి మాటలు నేర్చుకుంటే దానికే శిష్యుడు అని పేరు. అదే చైతన్యం అగ్ని అనే ఉపాధి ఎందున్నప్పుడు ఆ చైతన్యానికే అగ్నిదేవత అని పేరు. పర్జన్యుడు అనే ఉపాధి ఎందున్నప్పుడు ఆ చైతన్యమునకే ఇంద్రుడు అని పేరు. ఒకే చైతన్యం కాబట్టి అంతటా ఏ చైతన్యము గలదో పరమాత్మ అదే ఇక్కడ ఉన్నది. ఊరికే నామరూపాలు తేడా. తత్ర ఏవం సతీ, ఇది ఇట్లుండగా, ఇది కాదు అది, అది అట్లుండగా. అంటే ఇప్పుడు మనకి ఎన్నొచ్చాయి, నామరూపములు ఒకటి, తత్వము ఒకటి వచ్చింది. అది ఉండగా జనులు ఎలా ఉంటారంటే, వీళ్ళ దృష్టి దేని మీద ఉంది, అర్జునుడి దృష్టి దేని మీద ఉంది, మిగతా వాళ్ళ దృష్టి దేని మీద ఉంది. ఆ కథ ఎరుగుదరు కదా. అర్జునుడి దృష్టి ఆ చెట్టు కొమ్మన, చిటారు కొమ్మన ఉన్న పక్షి బొమ్మ, పక్షి అనకూడదు, పక్షి అంటే హింస అవుతుంది, పక్షి బొమ్మ, ఆ బొమ్మ యొక్క కన్ను, ఆ బొమ్మ కన్ను అక్కడ బాణం వేసి కొట్టాలి. అర్జునుడి దృష్టి ఆ కన్ను మీద ఉంది. మిగతా వాళ్ళ దృష్టి దేని మీద ఉంది, మామిడి చెట్టు పూత పూసింది, ఏడాది పళ్ళు బాగానే కాస్తాయి, ఆ కొమ్మ చిగురిని, ఓ ప్లాస్టిక్ బొమ్మ ఒకటి ఉంది, అది చిలక బొమ్మ, అలా ఉంది మిగతా వాళ్ళ దృష్టి. కదండి, అర్జునుడు బాణం వేసాడు తగిలింది, మిగతా వాళ్ళ బాణం తగలలేదు. అలాగే మీ దృష్టి ఎక్కడుంది, సర్వవ్యాపకమైన చైతన్యమునందు మీ దృష్టి ఉన్నదా, లేక ఈ లెక్కలేనన్ని నామరూపములు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నదా మీ దృష్టి, ఎక్కడ ఉన్నది? పంజాగుట్ట చౌరాస్తా సికింద్రాబాద్లో, హైదరాబాద్లో వెళ్తే అక్కడికి చాలామంది నగలు కొనుక్కుందుకు వస్తారు. అక్కడ అన్ని జ్యువెలర్ షాపులన్నీ ఓ 10-15 ఉన్నాయి, పెద్ద పెద్ద షాపులు. వాళ్ళందరూ కొనుక్కుందుకు వస్తారు. వాళ్ళందరి దృష్టి వేటి మీద ఉంటుంది, వేర్వేరు నగలు వాటి రూపములు, వాటి నామములు వాటి మీద ఉంటుంది. నేను నా సంగతే చెప్తున్నా, నేను పంజాగుట్ట చౌరాస్తాకి వెళ్ళాను, చుట్టూ చూశాను, నాకు బంగారం తప్ప ఇంక ఏది కనపడలేదు. ఈ ఇది ఇలా ఎందుకు వచ్చింది అంటే, ఎవరి దృష్టి వారిది, మీ దృష్టి ఎక్కడ ఉన్నది మీరు ఆలోచించుకోవాలి. ఊరికే ఏ ఎండగా గొడుగు పట్టడం అన్నట్టు కాదు, ఆలోచించుకోవాలి మీ మనం, మన ఫోకస్ ఎక్కడ ఉన్నది, మన ఫోకస్ ఆ తత్వం మీద ఉన్నదా, నామరూపాలపై ఉన్నదా. ఎప్పుడు కూడా తత్వము ఒకటి, నామరూపములు అనేకము, మీ దృష్టి దేని మీద ఉంది? ఉపాధి స్వభావ భేద దృష్టి లక్షణయా అవిద్యయా మోహిత సన్ యహ, యహ అంటే ఎవడైతే మోహిత సన్, వ్యామోహితుడై, వ్యామోహమును పొందినవాడై. అంటే ఇప్పుడు మీరు ఆ దృష్టాంతంలో ఆ పక్షి కన్ను కేసి చూస్తున్న అర్జునుని దృష్టి సత్యదృష్టి, ఫోకస్ ఉన్నది, మిగతా వాళ్ళ దృష్టి వ్యామోహితమై ఉన్నది. అంటే ఆ చెట్టు, దాని కొమ్మలు, దాని ఆకులు, పిందెలు, పూత, పళ్ళు ఇవన్నీ చూసుకుంటున్నారు వాళ్ళు. ఆ చూడవలసిన ఒక్కదాన్ని సరిగ్గా చూడలేకపోతున్నారు. సో ఏదో దృష్టాంతం. అలాగే మనం, మన దృష్టి ఆ ఉపాధి, నామరూప ఉపాధి,
నామరూప ఉపాధి దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఈ ఉపాధి ఎంత ఎంత భయంకరమైనదంటే, ఉపాధి ఎంత మనిషిని తప్పుదారి పట్టించేదో మీరు చూడండి. మీకు దృష్టాంతం చెప్తా, ఊరికే దృష్టాంతమే. ఓ వ్యక్తి ఉంటాడు కుటుంబంలో, ఓ మనిషి ఉంటాడు, వాడి తల్లి చెల్లి భార్య ముగ్గురు ఉంటారు. వీడు ఉంటాడు, వీడు సెంట్రల్ ఫోకస్. అలా ఉన్నారనుకోండి, తండ్రి పోయాడు అనుకోండి, తల్లి ఉంది, వీడు ఒక కొడుకు ఇంకో కూతురు, ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, చెల్లి పెళ్లి కాలేదని అన్నాను. ఒకవేళ అక్క అయితే భర్త పోయి వైధవ్యంతో పుట్టింటికి చేరింది, పూర్వం అలా ఉండేవి కుటుంబాలు. అక్క అక్కను కొనుక్కొని భార్య, వాడికి పెళ్ళి అయింది భార్య, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఇంకా పిల్ల పిచ్చు ఏమీ లేదు. ఇప్పుడు వీడు సెంటర్లో ఉంటాడు, వీళ్ళ ముగ్గురు వీడిని సెంటర్లో పెట్టుకుని కలహించుకుంటూ ఉంటారు. మీకు పాయింట్ తెలిసింది కదండి, వీళ్ళ ముగ్గురు, వీళ్ళ ముగ్గురు దృష్టి వీడి మీదే ఉంటుంది, వీడి కారణంగానే కలహించుకుంటారు. వాడు ఇటుకేసి చూస్తే తల్లి, అటు చూస్తే అక్క, ఇటు చూస్తే భార్య. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలలో ఉందో కథ ఇలాంటిది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు వాడి కేసెల్లో చూస్తారు, మా అన్నయ్య మా తమ్ముడు నా మాట వినాలి అనుకుంటుంది అక్క, నీకన్న కొడుకు నా మాట వినాలి అని తల్లి అనుకుంటుంది, నేను బోల్డ్ డబ్బు పోసి కొనుక్కున్నాను నా మాట వినాలి అని భార్య. ఆమె అలా అనుకుంటుంది. ఇప్పుడు వీడు ఎల్లి మూడా ఒకటే, ఒకటే మూడు ఎక్కడ ఉన్నారు, ఒకటే. ఆ ఒకటి ఏమిటి, కొడుక అన్నయ్య భర్తయ్య, ఏది కాదు. అది తెలుసుకుంటే సన్యాసం పుచ్చుకుంటే పని అయిపోతుంది. ఏది కాదు, ఇవన్నీ ఉపాధులు. ఆ సత్యం తెలుసుకున్నారనుకోండి, వాళ్ళ ముగ్గురు సామరస్యంగా ఉంటారు, వాడు కూడా హ్యాపీగా ఉంటాడు. ఆ సత్యం తెలుసుకోలేకపోవడం చేత నా కొడుకు నా మాట వినాలి అని తల్లి అనుకోబట్టి, నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకు మోసాను, అక్కని నా మాట వినటం లేదు అని ఈవిడనుకోబట్టి అని వాళ్ళ ఆ ఉపాధి దోషము వలన కలహం వచ్చింది తప్ప, వాళ్ళు ఉపాధులను పక్కన పెట్టి, వాడు ఒక్కడే మనిషి, వాడు ఇన్ని ముక్కలు అవ్వలేడు, ఒకడే మనిషి అని అంత బేసిక్ ట్రూత్ వాళ్ళు తెలుసుకుంటే సామరస్యం ఉంటుంది. కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతారు, దాని పేరే అవిద్య. ఏమంటే మీరు ఆలోచించండి, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారండి అక్కడ, ఏదో మీరు చూసొచ్చినట్టుగా చెప్పేస్తే ఏమైపోయినట్టు. అదేం కాదండి, మేము చూసి రాలేదండి, పుస్తకంలో చెప్పారు. పుస్తకంలో చెప్పారంటే అర్థం ఏంటి, ఆ పుస్తకం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు, పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరు రాశారు? కాళికా పురాణం 150 సంవత్సరాల క్రితం రాశారు, మీకు ఊరికే సమాచారం చెప్తున్నా. బ్రహ్మవైవర్త మహాపురాణం 6వ శతాబ్దంలో బెంగాల్ ఒరిస్సా ప్రాంతంలో రాశారు. శివపురాణం 14వ శతాబ్దంలో ఈ శైవ వైష్ణవ విద్వేషములు బాగా పెరిగిన సందర్భంలో కర్ణాటక లింగాయత్ బెల్ట్లో రాశారు ఎవళ్ళు, 14-15 శతాబ్దాల్లో. మీకు ఏమైనా ఐడియా వస్తుందా నేను చెప్పేది? ఈ పురాణాలు అలా ఉంటాయి, వాటిలో స్టాండర్డ్ చాలా తక్కువ ఉంటాయి. ఆ స్టాండర్డ్ పురాణాలని గుర్తుపట్టి వాటి చేత మనం స్ఫూర్తిని పొందాలి. కానీ ఏవో పిచ్చి పిచ్చి కథలన్నీ పెట్టుకునే కథలు, నామరూపాలు, నామరూపాలు, కథలు, కథలు, నామరూపాలు, ఇలా ఎంతకాలం? ఏదో కొన్ని చిన్నప్పుడు అప్పుడే పెద్ద ఆలోచన లేని మనస్సు కనుక అలాగా. కాబట్టి ఎవరైతే ఈ ఉపాధిని బట్టి, ఉపాధి స్వభావం అంటే ఆ ఉపాధి యొక్క లక్షణం ఉంటుంది, ఆ లక్షణాన్ని బట్టి ఆ రూపం ఉంటుంది. ఇప్పుడు ఖాళీ అన్నారనుకోండి, నల్లగా ఉంటుంది ఆవిడ. లక్ష్మి అన్నారనుకోండి, ఎర్రగా ఉంటుంది. సరస్వతి అన్నారనుకోండి, తెల్లగా ఉంటుంది. అవడానికి ఒకే మహాశక్తి, కానీ ఉపాధి యొక్క స్వభావాన్ని బట్టి రంగు మారింది. శక్తి పవర్ అన్నప్పుడు నలుపు, వెల్త్ అన్నప్పుడు ఎరుపు, జ్ఞానము అన్నప్పుడు తెలుపు, స్వభావాన్ని బట్టి.
ఉపాధి యొక్క స్వభావాన్ని బట్టి భేదం వచ్చినది. ఆ భేదం మీదనే మనం ఫోకస్ పెట్టుకుంటాము. దాని పేరే అవిద్య. మీరు చూసుకోండి భాష్యం, ఉపాధి స్వభావ భేద దృష్టి లక్షణయా అవిద్యయా. మీరు ఎప్పుడైతే ఈ ఉపాధులు వీటి వెంటబడుతో అవే పరమసత్యములు అన్నట్టుగా పట్టు కూర్చుంటే మీరు ఒక వ్యామోహంలో పడిపోతారు. అవిద్యయా మోహిత, ఒక వ్యామోహంలో పడిపోతారు. ఆ వ్యామోహము ఒకప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అంటే దృష్టాంతం చెప్పేప్పుడు ఎక్స్ట్రీమ్ దృష్టాంతం చెప్తారు. అందరూ అలా ఉంటారని కాదు, కానీ వేపకాయంత వెర్రి ప్రతివాడికి ఉంటుంది. అందరి వెర్రి మారేడుకాయంత ఉండకపోవచ్చు. మారేడుకాయంత వెర్రి గలవాడు దృష్టాంతంగా చెప్తాము, అంత వెర్రి అందరికీ ఉండకపోవచ్చు, కానీ వేపకాయంత వెర్రి అయితే కొంతమంది అందరిలోనూ కనపడుతుంది. ఒకడు ఎలా ఉంటాడంటే శివుడి పేరు చెప్తే వెళ్ళి స్నానం చేసి వస్తాడు. ఎరా ఏ ఎరా ఎక్కడి నుంచి వచ్చావురా, మార్కెట్ నుంచి వస్తున్నా ఇంటి సాయంకాలం, ఏ వీధిలోంచి వచ్చావు, ఆ శివాలయం వీధిలోంచి వచ్చావు, పోయి స్నానం చేసిరా. ఇది మారేడుకాయంత వెర్రి. ఇది వేపకాయంత వెర్రి ఇలా ఉండదు. శివుడు వేరు, పార్వతి వేరు, విష్ణువు వేరు, లక్ష్మి వేరు, వెంకటేశ్వర స్వామి వేరు, సత్యనారాయణ స్వామి వేరు. సత్యనారాయణ కాదు, సత్యనారాయణ. నా కింద నావత్తు ఒకటి తప్పదు, అలా అనకూడదు. నా కింద నావత్తు ఉండదు. వేరు సుబ్రహ్మణ్యం వేరు, అయ్యప్ప వేరు. ఇది వేపకాయంత వెర్రి. మొత్తానికి వెర్రి వెర్రియే. ఈ విధమైన అజ్ఞానముచే మోహితుడై ఎవడో ఒకడు ఉంటాడు. ఎవడైతే ఉంటాడో యహ, ఎవడైతే ఉంటాడో వాడు ఇహ బ్రహ్మణి అనానాభూతే. వాడు ఆ పరమాత్మకేసి చూస్తాడు, పరమాత్మని భావన చేస్తాడు. పరమాత్మ ఒక్కటియా అనేకమా అంటే, చూడండి, పరమాత్మయందు అనేకత్వము ఉండదు. ఆ నానాభూతే, నానా అంటే అనేకము, ఆ ఉండదు. అనానాభూతే, ఆకాశము ఏకమా అనేకమా? అనేక ఏకము. నీరు ఏకమా అనేకమా? ఏకము. చూడండి, గంగ, కృష్ణ, గోదావరి ఇవన్నీ నామరూపాలు, నామరూపాలు. నీరు ఏకము, నీరు ఒక్కటే. గంగలో నీరైనా అదే, గోదావరిలో నీరైనా అదే. అంటే అలా కాదండి, ఈ మధ్యన గంగ నీరు కొంచెం శుద్ధమైంది, కానీ ఇంకా గోదావరి నీరు శుద్ధం కాలేదని మీరు అలా ఏమైనా తేడా చూపిస్తే చూపించాలి. కానీ యాజ్ వాటర్ ఇట్ ఈస్ ద సేమ్. ఓకే, కెమిస్ట్రీ వాళ్ళు ఏదో H2O అనేదో చదువుతూ ఉంటారు, అదే ఈ నీరే ఆ నీరు, మళ్ళీ ఆ నీరు వేరే అనుకున్నారు. ఇట్ ఈస్ ద సేమ్ వాటర్. మీరు పూజ చేసేప్పుడు కలశం పెట్టి కలశ పూజ చేసి ఆ పోవా ఇదగం సర్వం అని అంటారు. అక్కడ వేదమంత్రం, అక్కడ ఆపహయే ఉంటుంది, అంతా ఆపహ. ఆపహ అంటే జలములు అని అర్థం. ఆపవ్వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణో వా ఆపహ, అంతా ఆపహ 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 అలా ఉంటుంది. ఈ నామరూపాలు ఏముండవు. అంచేత మనకి అయ్యో నామరూపాలు లేకుండా పోయిందే, నామరూపాలు ఉంటే కానీ సంతోషం కలగదు. అంచేత నామరూపాలు పెట్టేయటం. ఏమని, గంగే చేయమునే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. బాగానే ఉంది శ్లోకం. జలము ఒక్కటే, జలము ఒక్కటియే. ఈ జలమునందు ఈ నామరూపాలన్నీ వచ్చి కూర్చోండి, అక్కడికి మీకు సంతోషమైంది. అక్కడికి ఈ నామరూప బుద్ధి. ఆ శ్లోకం యొక్క తాత్పర్యంలో జలం ఒక్కటే, ఇన్ని నామరూపాలు లేవన్నీ నాకైతే అలా వినిపిస్తోంది ఆ శ్లోకం. జలేస్మిన్ సన్నిధింకురు. కాబట్టి ఈ నామరూప బుద్ధి అది అజ్ఞానము, అవిద్య. దాని పేరే అవిద్య. బ్రహ్మ, బ్రహ్మ అంటే పరమాత్మ. పరమాత్మ యందు అనేకత్వము ఉండదు. పరమాత్మ అంటే చైతన్యము. చైతన్యమునందు అనేకత్వము ఉండదు.
ఇప్పుడు ఇక్కడ ఉన్నది చైతన్యమే కదా, అన్నీ తెలుస్తున్నాయి కదా, ఇక్కడ చైతన్యము, కంట్లో చైతన్యం ఉన్నది, అంచేతనే మీకు రూపం తెలుస్తోంది, చెవిలో చైతన్యము గలదు, శబ్దం తెలుస్తోంది, ముక్కులో చైతన్యము గంధం తెలుస్తోంది, నాలుకపై చైతన్యము రసం తెలుస్తోంది, చర్మమునందు చైతన్యము స్పర్శ తెలుస్తోంది, హృదయంలో చైతన్యము కరుణ దయ మొదలైన ఆ ఇమోషన్స్ మీకు అనుభవానికి వస్తున్నాయి, బ్రెయిన్లో చైతన్యము మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ లెక్కలు క్యాల్కులేషన్స్ అన్నీ మీకు తెలుస్తున్నాయి, అంతటా చైతన్యమే ఉన్నది, ఎలక్ట్రిసిటీ లాగా చైతన్యము, ఆ చైతన్యమే పరమాత్మ, అదే చైతన్యం. మరి అది అది సత్యమై ఉండగా, ఇప్పుడు నేను చెప్పింది సత్యమై అర్థమవుతుంది కదండి, ఇప్పుడు నేను చెప్పింది సత్యమై ఉండగా మరి నేను ఆ పరమాత్మ కంటే వేరే ఉన్నాను అనే మాట అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం నుంచి వచ్చింది. ఏమిటి అజ్ఞానం? వీడికి ఒక పేరు పెట్టారు, సుబ్బన్న అని ఒక పేరు పెట్టారు, లేకపోతే పిచ్చయ్య అని పేరు పెట్టారు. ఆ పేరు నాది, పరమాత్మ పేరు పిచ్చయ్య కాదు, నా పేరు పిచ్చయ్య, కాబట్టి నేను పరమాత్మ కంటే భేదము. పరస్మాదన్యోహం, నేను పరమాత్మ కంటే వేరు. మత్తోన్యత్పరం బ్రహ్మ, ఆ పరమాత్మ నాకంటే వేరు అని. వేదాంతులు బ్రహ్మహత్య ఆత్మహత్య అనే రెండింటిని చెప్తారు. మామూలుగా బ్రాహ్మణుణ్ణి చంపితే బ్రహ్మహత్య అని లోకదృష్టి, అది పురాణ దృష్టి, దార్శనిక దృష్టి అది కాదు. ఇక్కడ బ్రహ్మహత్య అంటే అర్థం ఏంటో తెలిసిన, నాకంటే బ్రహ్మ వేరు, దాని పేరే బ్రహ్మహత్య. ఎందుకని? నేను తెలియవాడను, చేతనుడను, దాంట్లో సందేహమేం లేదు. బ్రహ్మ నాకంటే వేరు అంటే బ్రహ్మ జడమవుతుంది. తెలియవాడి కంటే వేరు అంటే ఏమవుతున్నది? జడమవుతుంది, దృశ్యము అవుతుంది, స్పేస్లో లిమిటెడ్గా ఉంటుంది, దేశ పరిచ్ఛిన్నమవుతుంది, కాల పరిచ్ఛిన్నమవుతుంది. అంటే ఆ బ్రహ్మని మీరు పట్టుకొని చంపినారు, బ్రహ్మని చంపినారు, అంతే కదా, బ్రహ్మని చెడగొట్టినారు, దాని పేరే బ్రహ్మహత్య. నేను బ్రహ్మ కంటే వేరు అంటే ఆత్మహత్య. ఎలాగా? ఉన్నది బ్రహ్మ, ఉన్నది బ్రహ్మ ఒక్కటియే. ఇప్పుడు నేను బ్రహ్మ కంటే వేరు అన్నప్పుడు నేనేమవుతాను? లేనివాడనవుతాను. అంటే ఆత్మహత్య కదా అది. కాబట్టి బ్రహ్మ నాకంటే వేరు అంటే బ్రహ్మహత్య, నేను బ్రహ్మ కంటే వేరు అంటే ఆత్మహత్య. వీడి రెండు హత్యలు చేసి కూర్చుంటాడు. పరస్మాత్ అన్యోహం మత్తోన్యత్ పరం బ్రహ్మ ఇతి నానేవా భిన్నమివ పశ్యతి ఉపలభతే. అది వీడు సర్వమును భిన్న భిన్నముగా చూస్తాడు, అలాగా చూడడానికి అలవాటు పడుతుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇవ అని ఒక మాట వేస్తారు, రెండో వాక్యంలోకి వచ్చేసాం అప్పుడే. మృత్యోస్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి. యహ అంటే ఎవడైతే, ఎవడు వాడు? ఇందాక మీకు చెప్పాను, నామరూప భేద దృష్టిపై ఫోకస్ పెట్టుకున్నవాడు వాడు. వాడు ఏం చేస్తున్నాడు? అజ్ఞానము చేత వాడు ఒకటి తత్వము ఒకటి అయి ఉండగా దానిని అనేకమా అన్నట్లు చూస్తున్నాడు. ఇక్కడ ఇవ అంటే సాదృశ్యం అర్థం కాదు, ఇవ అంటే మిథ్య అర్థం. మిథ్య అనే అర్థంలో యువశబ్ద ప్రయోగమే తప్ప సాదృశ్యార్థంలో కాదు. అంటే అనేకమా అన్నట్లు చూస్తున్నాడు అంటే అనేకము మిథ్య, అనేకము మిథ్య. ఇప్పుడు అనేకమును చూస్తున్నాడు, అనేకమా అన్నట్లు చూస్తున్నాడు, రెండింటికి తేడా ఉంది. అనేకమును చూస్తున్నాడు అంటే అనేకము సత్యం అవుతుంది, అనేకమా అన్నట్లు చూస్తున్నాడు అంటే అనేకము మిథ్య అవుతుంది. ఓకే, కాబట్టి ఆ రకంగా చూస్తున్నాడు. చూడండి, ఒక దీంట్లో ఒక వాసన, ఒక సంస్కారం, మానవుని మస్తిష్కంలో ఉండే సంస్కారాన్ని పరిశీలిస్తున్నాం మనం.
నేను పలు పర్యాయములు మనవి చేస్తూ ఉంటా, మనం ఎవరిని నిందించటం ముందు తాత్పర్యం లేదు, మనం ఎవరిని నిందించుట లేదు. మనం ఏం చేస్తున్నామంటే మానవుల యొక్క ప్రవృత్తి, వాళ్ళు ఆలోచించే విధానము ఇలా ఉంది కదా, ఇది ఎంతవరకు సరి అని పరిశీలించడమే. మైకు బాగా వినపడుతోందండి? ఓకే. కాబట్టి మానవుని యొక్క మస్తిష్కము ఆలోచించేటువంటి పద్ధతి ఏది కలదో దానిని మనం పరీక్షకు పెడుతున్నాం. మానవులు ఎలా ఉంటారంటే సామాన్యము విశేషము అని రెండు ఉంటాయి. సామాన్యము అంటే అంత ఒకటే తత్వం ఉన్నప్పుడు దాన్ని సామాన్యము, ద సేమ్, సమా అంటే ద సేమ్. విశేషము అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్. ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ హాల్లోకి వచ్చిన వెంటనే నన్ను మీరు అడిగితే నేను ఆ ఎలక్ట్రిసిటీని చూస్తున్నాను, ఆ ఎలక్ట్రిసిటీ యొక్క మహిమను చూస్తున్నాను. ఆ మహిమ మీకు తెలియాలంటే సడన్గా కరెంటు పోతే తెలుస్తుంది. సడన్గా కరెంటు పోతే మైకు మానేస్తుంది పనిచేయటం, ఫ్యాన్లు ఆగిపోతాయి, దీపం కనపడదు. అప్పుడు మనందరం కూడా చాలా ఆదుర్దాన్ని పడతాం. అప్పుడు అబ్బా ఎలక్ట్రిసిటీ అంతే ఎంత మహిమ అన్నది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనుష్యులు ఎలక్ట్రిసిటీ లేని జీవనమును ఎరుగరు. నేనే మర్చిపోయాను, నేనే మర్చిపోయానంటే నా గొప్పనేం కాదు, నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ దాకా కిరసనాయిల దీపంలో చదివాను. బీఎస్సీ ఫైనల్ ఇయర్ దాకా ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. ఎంఎస్సీలోకి వచ్చేప్పటికి ఎలక్ట్రిసిటీ వచ్చింది విశాఖపట్నంలో, అంతవరకు నో ఎలక్ట్రిసిటీ ఉండేది, ఊళ్ళో ఉండేది, మన దగ్గర ఉండేది కాదు. అండి కాబట్టి అదొక లైఫ్, ఎలక్ట్రిసిటీ లేని లైఫ్. అప్పుడు అంత బాగానే నడిచేది, అన్నీ నడిచేవి, ఏది లోటు ఉండేది కాదు, ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఇప్పుడు కనుక ఒక 10 నిమిషాలు లేకపోతే మనం చాలా స్ట్రెస్ అయిపోతాం, ఆందోళనలో పడిపోతాం. ఆ రకంగా అలవాటు పడి ఉన్నాము, సరే అది వేరే సంగతి. కాబట్టి నాకు 20 దీపాలు, 15 ఫ్యాన్లు, 2 మైకులు నాకు కనపడటం లేదు. నాకు ఒకే ఎలక్ట్రిసిటీ యొక్క మహిమ కనబడుతున్నది. దాన్ని సామాన్య దృష్టి అంటారు. అంతటా సమానంగా ఉన్న దాన్ని చూడడము. విశేష దృష్టి అంటే ఏమిటో తెలుసునండి? ఈ ఫ్యాన్లు వేరు, ఆ ఫ్యాన్లు వేరు. ఇవి 2 ఏళ్ల క్రితం పెట్టినవి, అవేమో 10 ఏళ్ల క్రితం పెట్టినవి. ఇవి సరిగ్గా తిరగవు, అవి సరిగ్గా తిరుగుతాయి. ఈ బల్బులు వేరు, పూర్వం బల్బులు పోయి ఇప్పుడు ఎల్ఈడి బల్బులు వచ్చాయి. ఇదంతా విశేష దృష్టి. తెలిసింది కదండి తేడా. మీ దృష్టి ఎక్కడ ఉన్నది? 1. దీంట్లో సామాన్య విశేషములలో ఏది సత్యము, ఏది మిథ్య? 2. రెండు సమస్యలు అక్కడ. సామాన్యము సత్యము, విశేషము మిథ్య. దీని మీద స్వామి వివేకానంద బాగా వివరించారు. వివేకానంద సాహిత్యం బాగా చదివి ఉండాలి, దాంట్లో ఒక ప్రజ్ఞను కలిగి ఉండాలి. ఊరికే వివేకానంద వివేకానందని హడావిడి చేస్తే ఏమైనట్టు? దాంట్లో ఒక లోతైన పరిజ్ఞానం కూడా ఉండాలి, అవసరం. ఎనీవే, సో వివేకానంద ఈ ఆస్పెక్ట్ని బాగా పరిశీలించారు. ఆయన పరిశీలించి ఆయన ఏమన్నారంటే, ద జనరల్ ఈజ్ రియల్, ద పర్టికులర్ ఈజ్ మైండ్ మేడ్. ద జనరల్ ఉంటుంది, ఉండేది జనరల్. ఏమండి మీరు చెప్పండి, పరమేశ్వరుడు మనకి ఆకాశం ఇచ్చాడా లేక ఘటాకాశము మఠాకాశము ఇవన్నీ ఇచ్చాడా? ఆకాశం ఇచ్చాడు. ఘటాకాశం మఠాకాశం ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం. పరమేశ్వరుడు మనకి పృథివినిచ్చాడా లేకపోతే వరి పొలం, మాగాణి పొలం, కొబ్బరి తోట, మా తోట, వారి తోట ఇలాంటివి ఇచ్చాడా? పృథివినిచ్చాడు. పరమేశ్వరుడు మనకి జలములనిచ్చాడా లేకపోతే గోదావరి కావేరి అని మనం దెబ్బలాడుకుంటూ ఉంటారు. తమిళనాడుకినో కర్ణాటక ఎప్పుడూ దెబ్బలాటాయి, ఆంధ్రాకి కర్ణాటకకి ఎప్పుడూ దెబ్బలాటాయి, ఆంధ్రాకి తమిళనాడుకి సారీ తెలంగాణకి ఎప్పుడూ దెబ్బలాటాయి, జలవనరులు దెబ్బలాట. అలాంటి ఈ తేడాలు ఇచ్చాడా లేకపోతే జలము ఇచ్చినాడా? జలము ఇచ్చినాడు. ఈశ్వరుడు జనరల్ ఇచ్చాడు, మనం దాన్ని ముక్కలు 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 చేసి పెట్టుకున్నాం. ఏమంటే ఈశ్వరుడు మనిషిని సృష్టించాడా లేకపోతే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు పంజాబీ వాళ్ళు మద్రాసు వాళ్ళని సృష్టించాడా?
వెరీ సింపుల్. మరి అయితే కొంతమంది నల్లగాను కొంతమంది తెల్లగా ఎందుకున్నారంటే అది వెదర్ని బట్టి అలా ఉన్నారు. నార్త్ పోతే తెల్లగా ఉంటారు, కొంచెం ఫెయిర్గా ఉంటారు, తెల్లగా ఏం కాదు ఫెయిర్. సౌత్ వస్తే కొంచెం బ్లాకిష్ ఉంటారు, బ్రౌనిష్, బ్లాకిష్ కాదు. ఆఫ్రికా పోతే బ్లాక్గా ఉంటారు. యూరప్లో వేరియింగ్ షేడ్స్లో ఫెయిర్నెస్ ఉంటుంది. నెదర్లాండ్స్లో వెరీ ఫెయిర్ ఉంటారు, నార్వేలో వెరీ వైట్ ఉంటారు. అలాగా వేరియేషన్ ఇంది ఫెయిర్నెస్ ఉంటుంది. అదంతా వెదర్ని బట్టి వచ్చింది, జెనెటిక్ ఫస్ట్, వెదరు తర్వాత జెనెటిక్. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ వెదర్ అండ్ జెనెటిక్. పరమేశ్వరుడు మనిషిని సృష్టించాడు, ఈ భేదాలని సృష్టించలేడు. భేదాలను ఎవడు పెట్టుకున్నాడు? మనం పెట్టుకున్నాం. ఏమండి, పరమేశ్వరుడు భూగోళాన్ని సృష్టించాడు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ పరమేశ్వరుడు సృష్టించలేదు, ఇవి మనం పెట్టుకున్నాం. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు పెద్దలు ఆలోచించాలి. జీవితంలో ఎప్పుడూ ఒకే ఏదో ఏదో ఎప్పుడో ఏదో పెట్టుకున్నది అదే అలాగే కాలక్షేపం చేసేయకూడదు. కొంచెం ఆలోచించడం అది ఉండాలి కదండి. పూర్వం మా చిన్నప్పుడు రూపాయికి అణాలు 16, అణాకి పైసలు 6, రూపాయికి పైసలు 192 అంటూ ఇలాగేదో మేము వల్లించేవాళ్ళం. 192 ఏదో ఉండేది, ఏం చెప్పమంటారు, డబ్బులు 96 అంటూ ఏవో ఉండేవి. ఇప్పుడు అవన్నీ అవే పెట్టు కూర్చున్నారా? ఇప్పుడు మీరు డబ్బు దగ్గరకు వచ్చేవాడికి మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఇప్పుడు మళ్ళీ అణాలు పావలాలు అనరు, ఇప్పుడు మంచిగా బాగా లెక్క పెడతారు. కానీ చిన్నప్పుడు పెట్టుకున్న కొన్ని అయోగ్యములైన భావములు ఏవైతే గలవో వాటిని మాత్రం అలా ఆముదం జిడ్డులాగా పట్టుకుని కూర్చుంటారు, వదిలిపెట్టనే వదిలిపెట్టరు. అలా ఉండకూడదు. యూ హ్యావ్ టు ప్రోగ్రెస్, యూ హ్యావ్ టు థింక్ అండ్ యూ హ్యావ్ టు మేక్ మూవ్ ఫార్వర్డ్. సో కాబట్టి జనరల్ వెర్సెస్ పర్టికులర్, సామాన్యము వెర్సెస్ విశేషము. మీరు చూసుకోండి, మీ దృష్టి సామాన్యం మీద ఉందా విశేషం మీద ఉందా, ఎవరికి వారు చూసుకోవాలి. ఇప్పుడు నేను నన్ను చెప్పమంటారా, నన్ను చెప్పమంటారా, నా అభిప్రాయం, నా అనుభవం మీకు చెప్పమంటారా? చెప్తాను, వినండి. నేను మనిషిని మనిషిగానే చూస్తాను, అది నా అనుభవం, నేను మీకు చెప్తున్నా. మనిషిని క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అలా ముక్కల కింద విడదీసి నేను చూడను. నా అలవాటు అలా అయింది. సో మచ్ సో నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. నాతోటి గత 40 సంవత్సరాలు స్నేహంగా అనేక కార్యములను కలిసి మెలిసి చేసినటువంటి వ్యక్తి యొక్క క్యాస్ట్ ఈనాటి వరకు నాకు తెలియదు. అంటే అర్థం ఏంటి, ఆ కాన్షియస్నెస్లో క్యాస్ట్ లేదు, క్యాస్ట్లెస్ కాన్షియస్నెస్. ఐఎమ్ డూయింగ్ ఆల్ రైట్, నాకేమీ తేడా ఏం కనపడలేదు. వ్యాసుడికి పురుషుడు స్త్రీ అనే తేడా తెలిసేది, సుఖమహర్షికి ఆ తేడా కూడా తెలిసేది కాదు అని భాగవతంలో వర్ణించారు. కాబట్టి మీ దృష్టి జనరల్, మోర్ అండ్ మోర్ అండ్ మోర్ జనరల్, లెస్ 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 పర్టికులర్. దాన్ని బ్రహ్మదృష్టి అంటారు. సర్వం కల్విదం బ్రహ్మ. ఆ బ్రహ్మదృష్టి ఎవడు సంపాదించుకుంటాడో వాడు జీవన్ముక్తుడైపోతాడు. దానికి భిన్నంగా ముక్కలు ముక్కలు ముక్కల కింద ఎవడు చూస్తాడో వాడు చచ్చుట పుట్టుట, చచ్చుట వెంటనే ఏముంటుంది, పుట్టుట ఉంటుంది. పుట్టిన తర్వాత మళ్ళీ ఏముంటుంది, చచ్చుట. మళ్ళీ ఏముంటుంది, పుట్టుట. పుట్టు తర్వాత చచ్చుట. ఒక చచ్చుట నుండి మరి ఒక చచ్చుటలోనికి పయనిస్తూ ఉంటాడు. మృత్యోస్స మృత్యుమాప్నోతి. చూడండి ఎంత పరుషంగా చెప్పిందో శృతి. మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసునండి, కఠోపనిషత్తుని పారాయణ చేసి పక్కన పెట్టేస్తారు. పారాయణ అంటే నాకేమీ విరోధం ఏమీ లేదు, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. బట్ పారాయణ ద్వారా మీరేమి సాధిస్తున్నారు అది మీరు చూసుకోవాలి. నేను రామాయణం పారాయణ చేశాను అనుకోండి, నాకు మనస్సు ఆ వాల్మీకి మహర్షి యొక్క కవిత్వంలో
నిమగ్నం అవుతుంది. అది నేను సాధించుకున్నాను, పర్వాలేదు, బాగానే ఉంది. కాబట్టి పారాయణ ద్వారా మీరేమి సాధిస్తున్నారు దాన్ని చూసుకోద్దా? ప్రతీది చూసుకోవాలి, ప్రతీది సరిపోల్చి చూసుకోవాలి, ఆ వివేకముతో పరిశీలించి చూసుకోవాలి. కఠోపనిషత్తు పారాయణ చేసి పక్కన పెట్టారు, బాగానే ఉంది. ఈ వాక్యం మాట ఏమిటి, ఈ మంత్రం మాట ఏమిటి, ఈ శంకరుల వాక్యం మాట ఏమిటి ఇక్కడ? కాబట్టి వేరువేరు బ్రహ్మ ఏకము అని కాకుండా వేరువేరుగా వేరువేరుగా ఎవడైతే చూస్తాడో, భేద బుద్ధితో ఎవడైతే చూస్తాడో. శ్రీకృష్ణుడు గీతలో ఈ అభేద బుద్ధి అంటే ఒక్కటిని చూచుట అనేదాన్ని చాలా బాగా నిరూపించినాడు ఆయన. ఆ చైతన్యాన్ని ఉన్నది ఒకే చైతన్యం, ఒకే ఎలక్ట్రిసిటీ. బల్బులో పెడితే వెలుగుతుంది, ఫ్యాన్లో పెడితే తిరుగుతుంది, ఏమండి? సో ఎంత తేడా వచ్చిందో చూడండి. అదే ఎలక్ట్రిసిటీ, బల్బులో పెడితే వెలిగింది, ఫ్యాన్లో పెడితే తిరిగింది. దీనికి దానికి సంబంధం లేదు. హీటర్లో పెడితే వేడి వచ్చింది, కూలర్లో పెడితే చల్లదనం వచ్చింది, అదే ఎలక్ట్రిసిటీ. ఎంత ఆపోజిట్స్ వచ్చాయో చూడండి. సో అదేవిధంగా మీరు ఆ శ్రీకృష్ణుడు ఆ శ్లోకంలో చెప్తాడు, ఆ చైతన్యం తీసుకో, పరమాత్మ చైతన్యం, దాన్ని సత్వగుణంలో పెట్టు. పెడితే మంచి విద్యా వినయ సంపన్నుడైన వేద విద్వాంసుడు మీకు కనబడతాడు. ఆ చైతన్యం సత్వగుణంలో పెడితే, ఆ చైతన్యాన్ని రజోగుణంలో పెట్టు. ఆవు, ఏనుగు మొదలైనటువంటి పశువులు కనబడతాయి. ఆ చైతన్యాన్ని తమోగుణంలో పెట్టు, కుక్క కనపడుతుంది. అవడానికి ఒకే చైతన్యము అని చెప్పాడు ఆయన. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండిత సమదర్శిన. అంటే మీరు ఆ సమదర్శి, సమ అసేముని చూడడం అంటే అర్థమేమిటి? ఒక విద్యా వినయ సంపన్నుడైన వేద విద్వాంసుడు, జ్ఞాని, ఓ పశువు, కుక్క, వీధి కుక్క, ఈ మూడింటి యందు ఒకే పరమాత్మని చూస్తాడు. ఆ చూపు, ఆ దర్శనము. అంతే తప్ప ఈయన బ్రాహ్మణుడు, ఇది పశువు, అది అపవిత్రమైన కుక్క అని అండవు. ఆ విధమైన భేద దృష్టిలోకి పోడు, ఆ ఏకత్వ వైపు దృష్టి పెడతాడు. వాడే పండితుడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి మనం గమనించద్దు వీటిని? ఈ విషయాలు గమనించక్కర్లేదా? ఇవి మన కోసం చెప్పిన మాటలు కాదా? మన కోసం చెప్పినవే, మనం గమనించాలి. కాబట్టి ఎవడైతే వేరు 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 అని చూస్తాడో, అంటే ఇప్పుడు మనుషులు కనపడతారు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, ఆ కులం వేరు, ఈ మతం వేరు, అలా చూస్తారా? లేక అందరి మానవుల హృదయంలో ఒకే పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అని చూస్తారా? ఎలా చూస్తారు? వేరువేరుగా చూస్తాడు. అలా ఎవడైతే చూస్తాడో వేరువేరుగా, వాడు అజ్ఞాని. వాడు ఏమవుతాడు? సహా మృత్యోహో మరణాత్ మరణం మృత్యుం పునఃపునః జన్మ మరణ భావం ఆప్నోతి ప్రతిపద్యతే. వాడు ఈ రకమైన భేద దృష్టి పెట్టుకున్నవాడు ఎప్పుడైతే ఇతరమును ముక్కలు ముక్కలుగా చూశారో, మీరు కూడా ఓ ముక్కే అవుతారు. మీ చూపును బట్టి ఉంటుందండి. ధర్మరాజు గారిని నెల రోజులు టైం ఇచ్చి హస్తినాపురంలో ఎంతమంది దుష్టులు ఉన్నారో లిస్టు రాసి పట్టుకురమన్నారు. దుర్యోధనుడికి నెల రోజులు టైం ఇచ్చి హస్తినాపురంలో ఎంతమంది సత్పురుషులు ఉన్నారో లిస్టు రాయమని ఆయనకి చెప్పారు. నెల రోజుల తర్వాత వీళ్ళు లిస్టులు ఇచ్చారు. దుర్యోధనుడి లిస్టు ఖాళీగా ఉంది, ఎందుకంటే ఆయనకి సత్పురుషులు ఎవళ్ళు కనపడలేదు. ఎందుకంటే అరే ఆయన మంచి పండితుల్లా ఉన్నట్టున్నాడే, పండితుడే అనుకో, కానీ ఆస్తి ఏదో కొంత గడబడ చేశాడు కాబట్టి దుష్టుడు. ఈయన ఏదో తపశ్శాలిలా ఉన్నాడరా, తపశ్శాలియే కానీ ఏదో అహంకారం ఉన్నది కాబట్టి దుష్టుడు అని ఆయనకి దుర్యోధనుడికి ఒక్క సజ్జనుడు కూడా కనపడలేదు.
లిస్టు ఖాళీ. ధర్మరాజు గారికి ఒక్క దుష్టుడు కూడా కనపడలేదు, లిస్టు ఖాళీ. ఇద్దరు ఖాళీ లిస్టులు ఇచ్చారు, తెలిసిందండి. కాబట్టి మీ దృష్టి ఎక్కడ ఉన్నది? దుర్యోధనుడికి అన్ని దోషాలు ఎందుకు కనపడ్డాయి? ఆయనలో దోషాలు ఉండబట్టే ఆయనకు దోషాలు కనపడ్డాయి. ధర్మరాజు గారికి ఆయనలో గుణాలు ఉండబట్టే ఆయనకు గుణాలు కనపడ్డాయి. కాబట్టి మీలో భేదబుద్ధి ఉంటే మీకు అంతా భేదమే కనపడుతుంది. మీలో విశాలమైన దృక్పథము, ఎంతటి వైశాల్యం అంటే సకల జగత్తును, సకల ప్రాణికోటిని నా స్వరూపమునందు నేను ఇమిడ్చుకోగలను. ఆల్ ఈజ్ ఇన్ మై సెల్ఫ్, ఆల్ ఈజ్ మై సెల్ఫ్ అనేంతటి విశాలమైన దృష్టి కనుక మీకున్నట్లయితే మీరు బ్రహ్మస్వరూపులుగా నిలిచి ఉంటారు. నేను ఫలానా అంటే మిగతా వాళ్ళందరూ ముక్కలు ముక్కలు ముక్కలుగా మనకి కనపడతారు. ఈ దృష్టి, ఈ భేద దృష్టికి మతం రంగు పులిమి, దానికి స్క్రిప్చర్స్ని తోడుగా పెట్టి సమాజంలో జనము అల్లకల్లోలాలను సృష్టిస్తూ ఉంటారు. పొలిటీషియన్సు, రిలిజియనిస్ట్సు వీళ్ళిద్దరూ కూడా కేవలం సమాజాన్ని ముక్కలు ముక్కలుగా వెడగొట్టడానికే వచ్చారా అని అనిపిస్తుంది. సమాజ రూపీ పరమేశ్వరుడు, సమాజం రూపంగా ఒకే పరమాత్మ గలడు అనే విశాలమైన దృక్పథం మీకు కావాలంటే మీరు ఆ పొలిటికల్ అవుట్లుక్ నుంచి పైకి రావాలి. రిలిజియస్ డాగ్మాటిక్ రిలిజియస్ అవుట్లుక్, నాట్ ట్రూ రిలిజియన్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ట్రూ రిలిజియన్, యథార్థమైన మతానికి నేను అనుకూలం. ఈ డాగ్మాటిక్ రిలిజియన్ అంటే అంధవిశ్వాసములతో నిండిన రిలిజియన్, దేన్నైతే వివేకానంద స్వామి మొదలైన మహాత్ములు చాలా పరుషమైన పదజాలంతో ఖండించినారో అటువంటి రిలిజియన్, దాని నుంచి మీరు బయటికి రాకపోతే మీరు ఒక మృత్యువు నుండి మరొక మృత్యువుకి పయనిస్తూ ఉండే ఒక అజ్ఞానిలాగా మిగిలిపోతారు తప్ప ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేరు అని ఇలా తిడుతున్నారేమిటి పట్టుకుని? ఇలాగే తిట్టడం ఎందుకు అంటే ఒక మెసేజ్ ఏమిటది? తస్మాత్ తథా నపశ్యేత్. కాబట్టి ఆ విధంగా ముక్కలు ముక్కలు ముక్కలుగా మీరు చూడవద్దు. తథా నపశ్యేత్, అందరినీ ఆత్మరూపంగా మీరు చూడగలగాలి. ఉదాహరణకు మొట్టమొదటిసారి మీతో మాట్లాడిన వ్యక్తిని, మీకు 50 సంవత్సరాల నుండి పరిచయం ఉన్న వ్యక్తిని ప్రేమించినంత గాఢముగా మీరు ప్రేమించగలగాలి. అలాగ మీరు ఉన్నట్లయితే మీరు బ్రహ్మస్వరూపులుగానే ఉంటారు. అదేమీ కొత్తగా మీరు తెచ్చుకోనక్కర్లా, మీ స్వరూపమే అది. ఆ స్వరూపాన్ని ఈ భేద దృష్టి కప్పివేసినది. మరుగు, మరుగు అని ఈ మరుగేలరా పాట పట్టుకున్నాను నేను. నేను ఈ మధ్యన 3-4 పాటలు పట్టుకున్నా త్యాగరాజస్వామి గారి. ఓ పుస్తకం ఒకటి పట్టుకొచ్చా, త్యాగరాజ కీర్తనలు, గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం. దాంట్లో ఈ కీర్తనలు కొన్ని చూస్తుంటే నాకు మనస్సుకు నచ్చినవి. సో ఓ రాఘవ, రాఘవ అంటే పరమాత్మ, పరబ్రహ్మ మన హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. కానీ మరుగు, ఈ మరుగు ఎందుకు వచ్చింది? మరుగేయలరా ఓ రాఘవ, అది మీరు పెట్టుకున్న మరుగే, మీరు తీసేస్తే పోతుంది, తీసేయండి పోతుంది. అన్నీ నీవనుచు, పోయింది మరుగు అంతే, ఎక్కడిది అక్కడికి పోయింది. అన్నీ నీవనుచు చరాచర రూప అంటే కదిలే ప్రాణులు నువ్వే, కదలని చెట్టు చేమలు కూడా నీవే. సూర్య సుధాకర లోచన అంటే రాముడు ఎలా నిలబడి ఉంటే ఓ కన్ను సూర్యుడు ఇంకో కన్ను చంద్రుడు, అలా చెప్పకూడదండి. అలాంటి ఆ పిచ్చి వ్యాఖ్యానం అవుతుందండి. రాముడికి కళ్ళు మీలాంటి కళ్ళు, నాలాంటి కళ్ళే. కాబట్టి అలాగంటే ఒక పరిచ్ఛిన్న రూపం కాదు, అది విశ్వరూపం. అంచేతనే సూర్య సుధాకర లోచన. అలాగ మీరు దర్శించాల్సి ఉంటుంది.
ఏక బ్రహ్మదృష్టి. ఏమని దర్శించాలి? విజ్ఞానైకరసం నైరంతర్యేణ ఆకాశవత్ పరిపూర్ణం బ్రహ్మైవాహమస్మి ఇతి పశ్యేత్ ఇతి వాక్యార్థ. ఈ మొత్తం వాక్యానికి ఎవన్నో పట్టుకుని వాడు మృత్యువు నుంచి ఇంకో మృత్యువుకు పోతాడు అని నిందించడం అందు తాత్పర్యం కాదు. వాక్యానికి అర్థం ఏంటంటే మీరు ఈ రకంగా దర్శించాలి. ఎలా దర్శించాలో తెలుసునా? అహం బ్రహ్మాస్మి అని దర్శించాలి. మీరు ఆ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలి. చూడండి, దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఎదురుకుండా ఏ రూపమున్నా ఎన్ని రూపములున్నా అవన్నీ ఓంకార రూపములే, ఓంకార రూపములే. రూపాలు వేరుగా ఉన్నా ఒకే ఓంకారము అన్ని రూపాలుగా ఉన్నది. ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా ఉన్నాడు. ఆ పరమాత్మ నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని మీరు దండం పెట్టుకుని బయటకు వస్తే దాన్ని దైవదర్శనము అంటారు. అంతేగాని మీరు వెళ్ళి ఇది కృష్ణుడు, అది రాముడు, ఇది దుర్గా, అది గణపతి, మన అమెరికన్ మోడల్. అమెరికన్ మోడల్ ఏం చేస్తారంటే దేవాలయం కొంచెం ఇలా విశాలమైన హాల్ కింద పెట్టుకుంటారు, గ్యాలరీ ఆఫ్ గాడ్స్ అని అంటారు. దాంట్లో ఈ ఏరియా శివ పరివార్, మీరు ఎన్నైనా పెట్టుకోండి, ఈ ఏరియా విష్ణు పరివార్, మళ్ళీ ఇది కృష్ణ పరివార్, ఇది రామ పరివార్. ఐ వాజ్ స్టన్డ్. ఏమండి, విష్ణు పరివార్లో ఉండదు, విష్ణు పరివార్ వేరే, కృష్ణ పరివార్ వేరే, రామ పరివార్ వేరే. ఎందుకంటే విష్ణు పరివార్లో జయుడు విజయుడు ఈ పక్కన ఇలాగ పట్టుకుని, తర్వాత గరుత్మంతుడు, ఇలాంటి వాళ్ళందరూ కావాలి, భూదేవి శ్రీదేవి ఏవేవో కావాలి. రామ పరివార్లో అవి ఫిట్ కావు, రాముడు దాంట్లో రాముడు అక్కడ ఫిట్ కాడు, కాబట్టి రామ పరివార్. కృష్ణ పరివార్ మళ్ళీ కృష్ణ పరివార్ వేరు, మళ్ళీ అయ్యప్ప, సో బాబాలు, 2-3 కైండ్స్ ఆఫ్ బాబాస్, ఇలా ఉంటుంది. టెంపుల్ అంటే అలా ఉంటుంది. నేను చెప్తూ ఉండేవాడిని, ఇవన్నీ ఒకటే అని మీరు దర్శించాలి అని చెప్తూ ఉండేవాడిని. వాళ్ళకి కోపం కూడా వచ్చింది, ఏది చెప్తే కూడా కోపం, ఏమిటి ఆయన అలా చెప్తాడు, ఏమిటి ఆయన అలాగే చెప్తాడులే, వదిలిపెట్టే లీవ్ హిమ్ అలోన్, ఆయన అలాగే చెప్తాడు. కాబట్టి ఈ భేద దృష్టి ఉండరాదు. ఇక ఫైనల్గా నేను వేరుగా ఉన్నాను అనే దృష్టి కూడా సరికాదు. అహం బ్రహ్మాస్మి. నేను ఇవాళ ఎక్కడికో భిక్షకు వెళ్ళా, నాకు అహం బ్రహ్మాస్మి కనపడింది. అక్కడ ఒక రాశి ఉన్నది, భిక్ష అవ్వకముందే కడుపు నిండిపోయింది, అహం బ్రహ్మాస్మి. అయ్యప్పకు వెళ్తే తత్వమసి అని ఉంటుంది. మీరు ఆ మూలాల్లోకి వెళ్ళాలి. ఎంతసేపు భేద దృష్టిలో ఉండిపోకూడదు. భేద దృష్టి మతంలో చాలా చెడ్డది, మంచిది కాదు. సో మా మతం గొప్పది, వాళ్ళ మతం తక్కువది, ఇలాంటి మత విద్వేషాలకి భేద దృష్టియే మూలము. భేద దృష్టిలో ఉండరాదు. అభేద దృష్టి, అహం బ్రహ్మాస్మి, నేను కూడా పరమాత్మ కంటే వేరుగా లేను. పరమాత్మ చైతన్యం, విజ్ఞాన అంటే చైతన్యం, సర్వవ్యాపకమైన చైతన్యం. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఆకాశము, ఇది ఆకాశము, ఇది ఆకాశము, ఇది ఆకాశము, అంతా ఆకాశమే. నైరంతర్య, మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా? లేవు, అంతా ఆకాశమే. అదే రకంగా అక్కడ చైతన్యం, ఇక్కడ చైతన్యం, ఇక్కడ చైతన్యం, అంతటా చైతన్యమే, ఇంకా మధ్యలో గ్యాప్స్ ఏం లేవు. ఆ చైతన్యంలో మళ్ళీ ఇన్ని తేడాలేమీ లేవు. ఏకరసం. ఏమంటే కుక్కలో చైతన్యం ఉంది, మనిషిలో చైతన్యం ఉంది, వేరువేరా? ఒకటే, ఒకే ఏకరసం. ఇప్పుడు మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది, మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది, రెండు ఒకటే రకం, వేరువేరేమీ కాదు. ఇప్పుడు ఓ స్లమ్ ఉంటుంది, అక్కడ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఓ పోస్ట్ లొకాలిటీ ఉంటుంది, అక్కడ ఉంటుంది ఎలక్ట్రిసిటీ, వేరువేరుగా ఉంటుందా? ఒకటే. ఏకరసం అంటే ఒకటే ఉంటుంది, ఇన్ని తేడాలు ఏమి ఉండవు, ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ ఎరుక విజ్ఞానము నిరంతర, దాంట్లో గ్యాప్సే ఉండవు, అదే ఉంటుంది. దానికి హద్దులు ఉండవు.
ఆకాశము వలె ఉంటుంది. హద్దులు ఉండవు. హద్దులు మీరు పెట్టుకుంటున్నారు. మీకు హద్దు ఏమిటి? దేహము హద్దు కాదు, పొరపాటు. మనస్సు హద్దు, పొరపాటు. ఆ ఎరుక దానికి హద్దులు లేవు. దానికి స్పేస్ దేశ పరిచ్ఛేదము లేదు, కాల పరిచ్ఛేదము లేదు. అటువంటి ఎరుక అది ఆకాశవత పరిపూర్ణం. మీరు నేను ఫలానా అంటే మీకు కొన్ని భయాలు కామనలు ఉంటాయి, ఓ ఆదుర్ద ఉంటుంది, ఓ బెంగ ఉంటుంది. ఏమవుతుందో, నేను తండ్రిని అంటే ఈ పిల్లల్ని పైకి ఎలా తీసుకొస్తానో, తీసుకురాగలనో, తీసుకురాలేనో అని తండ్రి. ఈ తండ్రి ఎలా ఉంటాడంటే మొదటి హాఫ్ ఆఫ్ లైఫ్ ఈ పిల్లల్ని పైకి తీసుకురాగలనో, తీసుకురాలేనో అని బెంగ పెట్టుకుంటాడు. సెకండ్ హాఫ్లో వీళ్ళు నన్ను చూస్తారో చూడరో అని బెంగ పెట్టుకుంటారు. మొత్తాన్ని వీడి బతుకు బెంగ తప్ప ఇంకోటి లేదు. దిస్ ఈజ్ ది టిపికల్ ఇండియన్ ఫాదర్. టిపికల్ ఒక సగ జీవితము నెక్స్ట్ పైతరం వాళ్ళకి సేవ చేయడం, ఇంకో సగం జీవితం క్రితతరం వాళ్ళకి సేవ చేయడం. వీడి బతుకు ఇలాగే ఉంటుంది. టిపికల్ ఇండియన్ ఫాదర్. కాబట్టి అలాగా నేను పరిచ్ఛిన్నుడను అనుకుంటే భయములు, బెంగలు, కోరికలు, నిరుత్సాహము, ఫ్రస్ట్రేషన్, ఆందోళన ఇవన్నీ ఉంటాయి. నేను పరిపూర్ణుడను, అహం బ్రహ్మాస్మి అని మీరు అనుకుని చూడండి. ఇవాళ పొద్దున్న చిన్న మెడిటేషన్లో నేను చేయించాను, మీరు ట్రై చేయండి. మళ్ళీ మీరు ట్రై చేయండి, అహం బ్రహ్మాస్మిని ట్రై చేయండి. ఏం కొంపలు ఏమంటుకుపో, ఇంతట్లోకి నష్టం ఏం రాదు. మీ ఆస్తిపాస్తులను ఎవడు పట్టుకుపోడు. మీరు అహం బ్రహ్మాస్మి ట్రై చేయండి, యు షుడ్ ట్రై అని ఎవడైతే దర్శిస్తాడో వాడే పూర్ణుడు. ఇది వాక్యార్థ. చాలా వివరంగా చెప్పాను ఈ శ్లోకాన్ని, ఒక్కసారి అందాము. యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యో సమృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి. రేపు వాక్యం కూడా ఇలాంటిదే వస్తోంది, రేపు ఉదయం చూద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య. ఓం శాంతి శాంతి శాంతి.